నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. గోదావరి ఉధృత ప్రవాహం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, నీట మునిగిన గ్రామాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో చెర్ల మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాలిపేరు ప్రాజెక్టు మొత్తం 25 గేట్లు పూర్తిగా ఎత్తి 48,721 క్యూసెక్కుల నీరుని గోదావరిలోకి విడుదల చేశారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో చెర్ల మండలంలో దండిపేట, కొత్తపల్లి గ్రామాలలో రహదారి జలదిగ్బంధమైంది. తహసీల్దార్ శ్రీనివాస్ మరియు సిఐ రాజువర్మలు ముంపు ప్రాంతాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సాచంటి. ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు చంటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి నీరు ఉధృతంగా ప్రవహించడంతో చెర్ల మండలంలో ఏజెన్సీ గ్రామాలలోకి నీరు చేరుకోవడం జరిగింది. గత 5 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతం మొత్తం జలమయం అయిపోయింది. చెర్ల నీరు మండల ప్రజలంతా ఉద్దేశించి ఏ విధంగా గోదావరి వరద ఉబ్బురకు గోదావరి పెరుగుతున్నందున గోదావరి ప్రాంతాలైన దండుపేట మరియు కొత్తపల్లి గ్రామస్తులు వారికి రీహాబిలిటేషన్ సెంటర్ను తరలించుటకు అందరికి తెలియకపోతుంది. అందరూ కూడా విధిగా రీహాబిలిటేషన్ సెంటర్కి హాజరు కాగలరు. మరియు పశువులు ఏమైనా ఉంటే చుట్టూ కూడా వారి రెండింటి సురక్షా పరతాలను తరలించడం గాను తెలుపారు కోరడం.